आंध्र प्रदेश डायरेक्टर जनरल ऑफ पुलिस के ओहदे से आज दिनेश रेड्डी सुबुकदोश हो गए। कारगुजार डीजीपी की हैसियत से प्रसाद राव ने ओहदा संभाल लिया। दिनेश रेड्डी की विदाई तकरीब में पुलिस के तमाम आला ओहदेदार मौजूद थे। दिनेश रेड्डी को सलामी देते हुए विदा किया गया। अपने ओहदे का जायजा लेने के बाद प्रसाद राव ने डीजीपी की हैसियत से पहली बार मीडिया से बात की। हमारे नाजरीन के लिए पेश है पूरी प्रेस कॉन्फ्रेंस। इन्नी ఒత్తిడిలు వచ్చినా గానీ సమస్యలు వచ్చినా గానీ వాటిని అధిగమించి ముందుకు వెళ్ళే తత్వం గల ఫోర్స్ ఇది. ఈ ఫోర్స్ కి అధినేతగా రావటం నేను ఒక గొప్ప సంఘటనగా భావిస్తూ ఉన్నాను, దానికి గర్విస్తూ ఉన్నాను. నాకు ఈ అవకాశం కలిగేసిన ప్రభుత్వానికి మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా విచ్చేసిన మీ అందరికీ నా శుభాకాంక్షలు. పోలీస్ వ్యవస్థ అనేది ముఖ్యంగా శాంతి భద్రతల్ని పరిరక్షించడం అనేది వాళ్ళ బాధ్యత. ఈ అంశంలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏదైనా కానీ ఇటు యాజిటేషన్స్ కానీ ఏదైనా కానీ చట్ట పరిధిలోనే వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏం చేయాల్సింది, ఎలా చేయాల్సింది అనేది కూడాను రూపొందించబడింది, దానికి పద్ధతులు ఉన్నాయి. సో ఎక్కడన్నా పార్షాలిటీ లేదా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా వస్తే ఇండివిజువల్ కేసెస్ లేదా మేము రివ్యూ చేసి కరెక్టివ్ మెజర్స్ తీసుకుంటాము. ఇంపార్షియల్గా పనిచేయాలని అందరినీ కోరుకుంటూ ఉన్నాం. ప్రజలు అంటే ఇరు ప్రాంతాల వారు కూడాను అన్నదమ్ముల వలె మంచి వాతావరణంలో మెలగాలని నేను కోరుకుంటున్నాను. చిన్న చిన్న సంఘటనలు జరిగినా కానీ దాని మీద ఉద్రేకం చెందకుండా దాన్ని పరిష్కరించుకొని ముందుకు పోవాలని కోరుకుంటూ ఉన్నాను. తర్వాత పోలీసులు కూడాను చట్ట పరిధిలో వారి యొక్క బాధ్యతను నిర్వహించి ఈ సమస్యను, ఈ జటిలమైన సమస్యను పరిష్కరించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తానని భావిస్తూ ఉన్నాను. ఉగ్రవాదం అనేది కొన్ని పాకెట్స్లో ఉంది, ముఖ్యంగా సిటీస్లో కనపడుతూ ఉంటుంది. ఇటు హైదరాబాద్ సంబంధించి హిస్టారికల్గా ఉన్న బ్యాక్గ్రౌండ్ దృష్టిలో పెట్టుకొని వీరు ఇక్కడ ఉన్న కమిషనర్ గారు వారి సిబ్బంది కావాల్సిన చర్యలు చేపడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ప్రివెంటివ్ మెజర్స్ మీద ఫోకస్ చేసి సాధ్యమైనంత వరకు ఉగ్రవాదానికి సంబంధించిన హింస జరగకుండా చూడాలని మేము భావిస్తున్నాము. దానికి తగ్గట్టు మా ఫోర్స్ని ఫైన్ ట్యూన్ చేయడం జరుగుతుందండి. హోమ్ గార్డ్స్ వేజెస్ సంబంధించి
అంశాన్ని అంటే ఈ బ్యాక్గ్రౌండ్ అనేది చూసి దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామండి. దానికి కొద్ది టైం పడుతుంది. మనకి వివిధ శాఖలు లా అండ్ ఆర్డర్ కానీ సిఐడి కానీ ఇంటెలిజెన్స్ అలాగే స్పెషల్ ఫోర్సెస్ ఇవి ఉన్నాయి, స్పెషల్ బ్రాంచెస్, వీటి సంబంధించిన వర్క్ని రివ్యూ చేసి వాళ్ళకు సంబంధించి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ కావాలంటే అది ఇచ్చే దిశగా, తర్వాత ఈ మాడ్యూల్స్ని అంటే ఈ అంగాలను అన్నింటిని కూడాను బలోపేతం చేసి ఈ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ మంచి హంగుతో ముందుకు వెళ్ళేటట్లు అందరూ కృషి చేస్తామండి. పోలీస్ బై నేచర్ అండి ఒక ఫోర్స్లో వ్యవహరిస్తుంది, యూనిటీ ఆఫ్ కమాండ్ ఉంటుంది. కొన్ని విషయాల మీద కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ వాటిని డిస్కస్ చేసుకొని ఒక మంచి వాతావరణంలో ఫోర్స్ ముందుకు వెళ్తుందండి. సో ఏమన్నా దీనికి అపోహలకు పావాలి. పోలీసులు మీడియా కూడాను ప్రజలకి మంచి సర్వీస్ ఇవ్వాలి, ప్రజల ప్రాబ్లమ్స్కి సరైన రీతిలో స్పందించి వాళ్ళకి మంచి సేవలను అందించాలని దృక్పథంతో వర్తిస్తారు. మధ్య మధ్యలో అక్కడక్కడ ఫ్రిక్షన్స్ వచ్చినా కానీ వాటిని పరిష్కరించుకొని మంచి వాతావరణంలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. వాళ్ళ ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా కానీ వాటిని రివ్యూ చేసి అలాంటి అపోహలకి మిస్అండర్స్టాండింగ్కి ఆస్కారం లేకుండా ముందుకు వెళ్తానని భావిస్తున్నాం. ఈ సమస్యలు రావటం, దాన్ని పరిష్కరించడం, దాన్ని ఎదుర్కోవడం, పరిష్కరించడం అనేది మా పోలీస్ ఫోర్స్కి ఆనవాయితీ. ముఖ్యంగా నేను చెప్పినట్లు ఆంధ్రప్రదేశ్ పోలీసు ఎలాంటి క్లిష్టమైన సమస్యలు వచ్చినా కానీ వాటిని సరైన రీతిలో ఎదుర్కొని ఆ ఛాలెంజెస్ని ఎదుర్కొని ముందుకెళ్లే శక్తి ఉన్న ఫోర్స్. సో ఇలాంటి జటిలమైన సమస్యలను కూడాను తప్పకుండా అధిగమించి ముందుకు వెళ్తామని నేను భావిస్తూ ఉన్నానండి. సైబర్ క్రైమ్ అనేది ఒక కొత్త డైమెన్షన్ నేరాల్లో. సో దీనికి సంబంధించి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించిన అవగాహన ఉండాలి, ముఖ్యంగా ఎడ్యుకేషను తర్వాత ఓరియంటేషను అనేది పోలీస్ ఫోర్స్లో ముఖ్యంగా ఆఫీసర్స్లో ఉండాలి. ఆ కేసు ఐటీ యాక్ట్ కింద ఆ కేసు రిజిస్టర్ చేయటం తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయటం అనేది టెక్నికాలిటీస్తో కూరుకున్న వ్యవహారం కాబట్టి దానికి సంబంధించిన హంగు మా ఆఫీసర్స్కి ఇచ్చే ప్రక్రియలో పనిచేస్తాము. ఇప్పుడు సిఐడిలోను కొన్ని ముఖ్యంగా సిటీలో కూడాను సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. అవి సమర్థవంతంగా పనిచేయడానికి ఎక్కువ మంది ఆఫీసర్స్ ఈ లాని ఎన్ఫోర్స్ చేసే పద్ధతిలో కాన్ఫిడెంట్గా వ్యవహరించేటట్లు వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ని తర్వాత ట్రైనింగ్ని మేము ఇవ్వాలని కోరుకుంటున్నాం. యాక్చువల్గా 2006-07లో అప్పుడు ప్రభుత్వంలో సుమారు 35,000 కొత్త పోస్టుని క్రియేట్ చేయడం జరిగింది. సో ఫోర్స్ అనేది సరిపోను ఉంది కాబట్టి హైదరాబాద్ సిటీలో ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ 14F డిలీట్ చేయటం వల్ల వచ్చిన పరిస్థితుల్లో సరైన క్యాండిడేట్స్ దొరకకూడాను ఆ పోస్ట్ రిక్రూట్మెంట్ పెట్టినా కానీ పోస్ట్ ఫిలప్ చేయలేని పరిస్థితి ఉందన్నమాట. సో దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తామనేది కమిషనర్ గారితో మాట్లాడి దాని మీద తగిన చర్యలు తీసుకుంటామండి. జిల్లాలో ఆ ప్రాబ్లం లేదు, ఒక హైదరాబాద్ సిటీలోనే ఆ ప్రాబ్లం ఉందని అనుకుంటున్నాను. సి అవర్ ఎండెవర్ ఇస్ టు ప్రొవైడ్ డ్యూ ప్రొటెక్షన్ టు ద స్కూల్ చిల్డ్రన్ అండ్ విమెన్ అండ్ ఆఫ్ లేట్ విమెన్స్ ఇష్యూస్ ఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ సెంటర్ స్టేజ్ అండ్ అవర్ ఎండెవర్ ఇస్ టు వర్క్ ఇన్ ట్యూన్ విత్ ది చేంజింగ్ ట్రెండ్స్ అండ్ దెన్ ప్రొవైడ్ బెస్ట్ పాసిబుల్ ప్రొటెక్షన్ టు విమెన్ అండ్ చిల్డ్రన్ ఎస్పెషల్లీ స్కూల్ బోయ్ చిల్డ్రన్ అండ్ ఇఫ్ ఇష్యూస్ లైక్ ఆటోస్ గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ థ్రెట్ టు ది చిల్డ్రన్స్ సేఫ్టీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ విల్ బి డెల్ట్ విత్ సపరేట్లీ బట్ బై అండ్ లార్జ్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ స్మూత్లీ దట్ ఈస్ మై అండర్స్టాండింగ్ వేర్ ఎవర్ స్పెసిఫిక్ ఇన్సిడెంట్స్ ఆర్ దేర్ యాక్షన్స్ ఆర్ బీయింగ్ టేకెన్ బట్ సమ్టైమ్స్ ఆటోస్ అన్రిజిస్టర్డ్ ఆటోస్ కమింగ్ అండ్ ఆటో drivers getting involved in crime can be a problem. I think respective commissioners are taking measures to sort out this issue. Sir, ippudu ee no, I'm sure that they'll be having plans already. We'll review and see that they are fine tuned to be more effective.